గన్నవరం నియోజకవర్గం బాపల్పాడు మండలం మల్లపల్లి గ్రామానికి ఇక్కడ వచ్చేసిన జనసేన మద్దతుదారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం అరుపులు అరవకుండా కానీ అనుకుంటే మీరు అరవకుండా కనుకుంటే సమస్య ఉన్నాను. రైతుల కోసం వచ్చాం, రైతుల కోసం వచ్చాం. మీరు అరవకుండా కనుకుంటే మన రైతు సమస్యల గురించి అర్థం చేసుకున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఈ సమస్య మీకు కూడా వస్తుంది. నేను వచ్చింది ఎందుకంటే మనం సరదా వేరు, ఉత్సాహం వేరు. సమస్య వచ్చినప్పుడు మీరు బాధ్యత వహించకపోతే రేపు పొద్దున మీకు వచ్చినప్పుడు ఎవరు నిలబడరు. అందుకని దయచేసి ప్రశాంతంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసుకునే అవకాశం మాకు కల్పించిన, ముఖ్యంగా దీనికి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, ఉన్నతాధికారులకి, పోలీస్ ఉన్నతాధికారులకి, మా మహిళా కానిస్టేబుల్కి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్య ప్రత్యేకించి వారాహి విజయయాత్రలో రెండో భాగం మేము గోదావరి జిల్లాలో చేస్తున్నప్పుడు, పశ్చిమ గోదావరి జిల్లాలో చేస్తున్నప్పుడు ఏలూరులో మల్లెపల్లి రైతులు మా దగ్గరికి వచ్చారు. రైతులు మా దగ్గరికి వచ్చి నేను పొద్దునంతా వరుస మీటింగ్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్ మటుకు ఉండిపోయింది. నేను అడుగుతా ఉన్నాను ఎవరు వాళ్ళు అట్లా ఉన్నారంటే, ఈ దాదాపు మన దోనేపూడి వెంకట్రావు గారు, పోలవరపు నాగమణి గారు, వీసం మురళీకృష్ణ గారు, గోగినేని సావిత్రి గారు, ముక్కు శ్రీరామ్మూర్తి గారు, పంగిడమ్మ గారు, వీసం రామకృష్ణ గారు, వీళ్ళందరూ మేము మనకి గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడకు సంబంధించి మా భూములు కోల్పోయాము. ఇక్కడ ఈ భూములకు సంబంధించి మాకు న్యాయం జరగలేదు, నష్టపరిహారం రాలేదు. నష్టపరిహారం రావట్లేదు ఏంటి అని చెప్పి అడిగితే మా మీద ప్రభుత్వం ఈ విధంగా దాడి చేసింది అని చెప్పి చూస్తే పాపం ఒక్కొక్కరికి ఒకరికి మెడ ఇరిగిపోయింది, మాట్లాడలేకపోతున్నాం, నడవలేకపోతామండి, మెడ తిప్పలేకపోతామన్నారు. ఇంకొకరిని పాపం వెన్నెముక ఇంక కదలలేని, కాలు కదలలేని పరిస్థితుల్లో ఆయన మన వెంకట్రావు గారు కదా మీ పేరు, ఇదే దోనేపూడి వెంకట్రావు గారు, అదే వాళ్ళ పరిస్థితి చూస్తామంటే నాకు ప్రత్యేకించి ఒక నిమిషం ప్రత్యేకించి మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ జనసేన ఏ ప్రాతిపాదికన ఈ సమస్యని అర్థం చేసుకుంటుందని చెప్పడానికి, మనకి భారతదేశపు రాజ్యాంగంలో మన రూల్ బుక్లో ఏ కులాలకు కానీ ఎవరికి ఎలా న్యాయం జరగాలి, హక్కులేంటి, బాధ్యతలేంటి, ఎలా ఉండాలి అనేది వీటన్నిటిని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ఈ భూమి, మనకు సహజ వనరులైన నీళ్లు, పర్వతాలు, ఖనిజాలు ఇవన్నీ ప్రత్యేకించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ప్రభుత్వానిది కానీ, ఒక కులానిది కానీ, ఒక వర్గానిది మటు కాదు, ఇవి మనందరి ఉమ్మడి సొత్తు. ఇది పొలాలు కానీ, ఖనిజాలు కానీ, భూమి, ఇవందరి ఉమ్మడి సొత్తు. ఇది దీనిని ముఖ్యంగా లబ్ధి, దీనికి ఓనర్స్ ఉన్నప్పుడు, ఓనర్షిప్ ఉన్నప్పుడు ఈ భూమి మీద, ఆ భూమి తీసుకుంటే, ఒక ఎకరం భూమి తీసుకుంటే, ఇంతకుముందు ప్రభుత్వం మాకు ఇది అవసరం ఉందనుకుంటే తీసేసుకోవచ్చు. అంటే ప్రభుత్వ అవసరాలకు ప్రైవేట్ భూములు తీసుకోవచ్చు, ఒకళ్ళ దగ్గర భూమి తీసుకొని 1000 మంది అవసరాలకు తీసుకోవచ్చు అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. కానీ 2013లో భూసేకరణ చట్టం అని ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి అన్యాయంగా జరుగుతూ అభివృద్ధి పేరు మీద భూములు లాక్కుంటూ ఉంటే తరతరాలుగా, ఇప్పుడు ఈరోజు మల్లపల్లి రైతులు సమస్య 4వ తరం రైతులు, వీళ్ళు వాళ్ళ బిడ్డలు 4వ తరం రైతులు, ఇక్కడ 3 తరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు 3 తరాలు. కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు తీసుకుంటున్నప్పుడు ఎలా వాళ్ళకి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి అనేది 2013 భూసేకరణ చట్టం చాలా క్లియర్గా రాస్తుంది. ఆ విధంగా భూమి భూపరిహారం ఇవ్వాలి. కానీ మన ఈ పర్టికులర్
ఈ పారిశ్రామిక వాడికి సంబంధించి ఇక్కడ సరైన పరిహారం ఇవ్వలేదు. సో పరిహారం ఇవ్వనప్పుడు ప్రత్యేకించి ఈ భూములు నాకు ఇందాక ఇవి చూపిస్తూ ఉంటే, ఈ భూములు పట్టాలు ఒరిజినల్ పట్టాలు చూపిస్తూ ఉంటే, దాన్ని నాకు జెరాక్స్ కాపీలు చూపిస్తూ ఉంటే, ఇదంతా ఈ ఒరిజినల్ ఈ భూములు నిజాం నవాబుకు సంబంధించిన భూములు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు వారి భూములు ఇక్కడ ఉండిపోయినాయి. ఆ భూములకి సహజంగా ఇక్కడున్న రైతులకి వాళ్ళు పట్టాలుగా ఇచ్చేశారు. వాళ్ళు దానం చేసిన భూములు, వ్యవసాయం చేసుకోమని చెప్పిన భూములు. అందుకనే ఆయన ఫోటోగ్రాఫు అన్ని ఉర్దూలో ఉంటాయి ఇవన్నీ. సో ఇలాంటి మూడు తరాల భూములు ఇవి. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చిన నష్టం ఇది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఒక పారిశ్రామిక వాడగా దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి దాదాపు 1460 ఎకరాలు ఎంతో దీన్ని గుర్తించి ఇక్కడికి ప్రతి రైతుకి 760,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి మనకు సూచన చేసి దాన్ని ఒక జీవోగా ఇస్తే కొద్దిమంది రైతులకు ఇచ్చి మిగతా కొద్దిమందికి ఇవ్వలేదు. దానికి వచ్చిన ఉత్పన్నమైన సమస్య ఇది. దీంట్లో సమస్య ఏముందంటే, మీరు ఇక్కడ స్థానికులు కాదంటారు. కొంతమంది ఏమో రైతుల్ని కులాల వారిగా విడతీయలేము, రైతుల్ని పార్టీల వారిగా విడతీయలేము. ఇది దీనికి జనసేన చాలా కట్టుదిట్టంగా దీన్ని వ్యతిరేకిస్తుంది, చాలా బలంగా వ్యతిరేకిస్తుంది. రైతుకి కులం కానీ, రైతుకి పార్టీ కానీ, రైతుకు ప్రాంతం కానీ, రైతుకి వర్గం కానీ ఉండదు. ఎందుకంటే ఈ రోజున మీరు మీ పార్టీ రైతులని చెప్పి మీకు ఇచ్చేస్తే, రేపు పొద్దున వేరే వాళ్ళు వస్తే మా పార్టీ రైతులని చెప్పి వాళ్ళకి అట్లా ఇచ్చుకుని నష్టం ఎప్పుడు ఒకళ్ళు జరుగుతూ ఉంటుంది. రైతులు అందరూ కూడా ఉమ్మడిగా ఉండి, మా రైతులందరికీ మీరు ఉమ్మడి కృషి చేయాలని చెప్పి మీలో ఐక్యత లేకపోతే వచ్చిన సమస్య ఇది. ముందుగా ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడున్న మల్లపల్లి రైతాంగానికి అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను, మీకోసం మీకు న్యాయం జరిగే వరకు మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇది మీ హక్కు. ఇది కృష్ణా జిల్లా రెవెన్యూ శాఖ కూడా చెప్తా ఉన్నాం, ఇది మీరు ఏమి చేసినా ఆగండి, ఇప్పుడు ఆగండి, అరవకండి. రైతు మనకి రెవెన్యూ శాఖకు కూడా ప్రభుత్వాలు మంత్రివర్గం తప్పులు చేస్తూ ఉంటే మంత్రివర్గం తాలూకు తప్పులు మీరు దయచేసి వెనకేసుకురావద్దు. మీకు రాజ్యాంగం అనే రూల్ బుక్ ఉంది, మీకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి, మీకు ప్రతి దాని మీద చట్టం ఉంది. మీరు చట్టాలని నాయకుల కోసం మీరు అతిక్రమించి చేస్తే రేపు పొద్దున కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. అందుకని దయచేసి దీన్ని రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఖచ్చితంగా మీకు దయచేసి చెప్తున్నాను, 2024లో ప్రభుత్వం మారబోతుంది, వైసీపీ ప్రభుత్వం ఉండట్లేదు. దీనిని మీరు గుర్తించి మీరు రైతాంగాన్ని పీడించడం మానేసేయండి. ఎందుకంటే రేపు పొద్దున కొత్త ప్రభుత్వం వచ్చిన రోజున నేను ప్రత్యేకించి దీని మీద మల్లపల్లి రైతాంగాన్ని సమస్యల మీద ప్రత్యేకించి జనసేన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ దీని మీద శ్రద్ధ పెడతాడు. దీన్ని నా ఆవేదన కూడా, రైతుకి నేను ఎప్పుడు కులం చూడలేదు, రైతుకి ప్రాంతం చూడలేదు. స్థానిక శాసనసభ్యులు ఎవరైనా కానీ నాకు దానికి వాళ్ళ ఇల్లు అని కాదు, ఇది ఒక విధానం. ఇది రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కు. ఇది మీకు నష్టపరిహారం జరుగుతుంటే, మీ భూములు తీసుకుంటే మీకు నష్టపరిహారం వచ్చే వరకు మీకు పోరాటం చేసే మీకు హక్కు మీకు ఉంది. మిమ్మల్ని దాడి చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. కాకపోతే సమస్య ఇక్కడ ఏముందంటే, ఇందాక వారు చెప్తున్నప్పుడు కూడా ఒక ప్రాంతం పోలీసు ఒకలా ఉంటే ఇంకో ప్రాంతం పోలీసు ఇంకోలా ఉంటారు. సమస్య నేను ఎప్పుడు పోలీస్ శాఖను ఎందుకు తప్పు పట్టనంటే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కూడా మాట. పోలీస్ శాఖ ఎమ్మెల్యేలు ఎలా చెప్తే, ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తారు తప్ప, పోలీస్ శాఖకి దానిదంటూ ఒక మనసు ఉండదు, దానిదంటూ ఒక విధానం ఉండదు. సో అందుకే నేను పోలీస్ శాఖలో ఒకసారి లా అండ్ ఆర్డర్కి పోలీస్ శాఖ అవసరం చాలా. అన్రూలీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పోలీస్ శాఖ చాలా అవసరం. కానీ ఒకసారి ఆ విచక్షణ కొంతమంది అధికారులు కోల్పోవచ్చు. కొద్దిమంది అధికారులు విచక్షణ కోల్పోతే మీకు జరిగిన మీకు దాడి, మానసికంగా మీరు శారీరకంగా మీరు కూర్చోండి, శారీరకంగా మీకు జరిగిన దాడికి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని క్షమించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను బాధ్యత తీసుకున్నాను దీనికి. నేను లేక అంటే ఎందుకు బాధపడుతున్నానంటే, సమాజంలో ఒకడు మీకు జరిగిన అన్యాయానికి మీ కన్నీళ్లు తుడడానికి నాకు సంబంధం లేకపోయినా నేను బాధ్యత తీసుకొని చెప్తున్నాను. ఇంకెవరిలాగా భవిష్యత్తులో ఎవరికి కూడా ఇలా జరగకూడదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ బాధకి. ఎందుకంటే ఆ రోజు మీరు పడ్డ ఏడుపులు, మీరు కార్చిన కన్నీళ్ళు నిజంగా నన్ను మమ్మల్ని కదిలించేస్తున్నాయి.
ఆ రోజు వెంటనే నెక్స్ట్ డే వచ్చేద్దాం అనుకున్నాను కానీ కానీ మనకి ఈ ఇంత విధానాన్ని ఇంత సభను మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి ఆల్రెడీ మన వ్యవస్థ అంతా అక్కడే ఉండిపోయింది కాబట్టి అందుకు కొంచెం సమయం తీసుకుని వచ్చాం. ఈ సమయానికి ఆలస్యం చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుకున్నాను. కానీ ఒక్కటి పట్టుకు చెప్తున్నాను, మీకు మీకు న్యాయం, మీకు నష్టపరిహారం వచ్చే వరకు మేము మీకు అండగా ఉంటాం. ప్రత్యేకించి 2009లో కూడా నేను ఎప్పుడూ అన్యాక్రాంతంగా భూములు కానీ ఒకళ్ళ వస్తువులు కానీ వారికి ఉంటున్న నివాస మనకి నివాస స్థలాలను కానీ ఇళ్ళను కానీ విధ్వంసం చేస్తే నాకు చాలా ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే ఈ నేల అందరిది కదా, ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోట ఖాళీ జాగాలు ఇల్లు వేసుకుంటారు, తప్పదు అది. అలాంటిది నేను హైదరాబాద్లో కూడా భీమరావు బాడ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పెట్టిన ఒక వాడ మీద రాత్రికి రాత్రి పోలీసులు వచ్చి ఆ రోజుని తీసేసినప్పుడు, అందుకే నేను కాంగ్రెస్ నాయకులను అంత బలంగా తిట్టడానికి కూడా కారణం ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే మీరు సంతకాలు పెడితే ఏ స్థలాలైనా తీసుకోవచ్చు, పోయి పోయి ఇక్కడ ఈ పాపం చిన్న రూముల్లో ఉండే ఈ ప్రజల మీద మీ బలహీన వర్గాల మీద మీ ప్రతాపం ఏంటని, ఇది నాకు ఆవేదన నాకు. అలాగే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మీద ఎవరు దాడి చేయకూడదు, ఇది మీరు గుర్తుపెట్టుకుని రైతాంగం. పోలీసులు ఒకళ్ళ మీ మీద దాడి చేస్తే, రెవెన్యూ శాఖ మీ మీద దాడి చేస్తే, మీ ఇళ్లలోకి జొరబడితే అది మీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అందుకని మీరు చెప్పండి, నేను మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను, శ్రీరామకృష్ణ మీరు కూడా మీకు తెలియజేస్తారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఇది. వారి ఇళ్లలోకి వెళ్ళి వారి ఆడబిడ్డలు ఉన్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది, కానీ వాళ్ళ మీద దాడి చేసి, ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేయటం రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. అందువల్ల మీరు బలంగా నిలబడండి, మీరు మీ మీదకి ఏదైనా వీళ్ళకి అండగా మీరు నిలబడండి. మీరు పోలీస్ శాఖ వారితో కూడా మర్యాదగానే మాట్లాడండి, ఎందుకంటే మీరు హక్కుల గురించే మాట్లాడి అవసరమైతే మన లీగల్ టీం తీసుకెళ్ళండి, లీగల్ టీం తాలూకు సలహాలు మీరు తీసుకోండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేము మాట్లాడతాం బయటకు వచ్చి, నేను కూడా వస్తాను దీని మీద. అందుకని మీరు ధైర్యం ఇవ్వండి మీ రైతాంగానికి. చివరి రైతుకి నష్టపరిహారం వచ్చే వరకు మేము మీకు అండగా ఉంటాం. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా నా విన్నపం, ఇది మీరు తీసుకున్న నిర్ణయం 2016లో మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ రోజున మీరు కూడా ఒక పార్టీగా దీనికి మీరు మద్దతు పలకాలి. మీరు రైతులకు దయచేసి మీరు కూడా ఎవరన్నా కులం వంట కడుతుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి ఒక రైతుకి ఒక పార్టీ కులం వంట కడితే రేపు పొద్దున ప్రతి ఒక్కరు కులం వంట కడతారు. దానికి జనసేన వ్యతిరేకం. దానికి నేను కులాల ఐక్యత కోరుకుంటాను, కానీ కులాల తాలూకు విచ్ఛిన్నం నేను కోరుకోను. నేను ఎందుకంటే ఒక్క కులం వల్ల సమాజం నడవదు. పోలీస్ శాఖలో అన్ని కులాలు ఉంటాయి, రైతాంగంలో అన్ని కులాలు ఉంటాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు పలకాలి. మల్లపల్లి రైతాంగానికి మీరు కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకించి మల్లపల్లి రైతాంగానికి మీరు అండగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి ఈ భూములకు సంబంధించి ఆడబిడ్డలు చెప్తున్నట్టుగా మీరు ఒక భూమి ఒక ఎకరం వాళ్ళ బిడ్డలు కట్నాలు కానీ ఆడబిడ్డలు ఉంటాయి, ఆడబిడ్డలు కట్నాలు కానీ పసుపు కుంకాలు కానీ చెప్పి ఇచ్చేస్తారు. ఒకసారి ఆ పొలాలు మా ఆడబిడ్డలకి పసుపు కుంకాలు కానీ ఇచ్చేసినప్పుడు వారింటి వాళ్ళకి పెళ్ళైన ఇళ్లలో మీరు ఇచ్చిన కట్నం పసుపు కుంకాల కింద ఇచ్చిన ఈ భూమి పనిచేయట్లేదు, లాగేసుకున్నారు కాబట్టి మీ బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్పి అటు 2014 నుంచి నేను వింటా ఉన్నాను ఇవన్నీ. ఈ రోజున మనకి మల్లపల్లి కూడా చాలామంది చెప్తుంది మా బిడ్డలు పసుపు కుంకాలకో పెట్టుకుందో లేదంటే ఆల్రెడీ పసుపు కుంకాల కోసం రాసేసినవో ఇవన్నీ తిరిగి తీసేసుకుంటే బిడ్డల్ని పంపించేసి సంసారాలు కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి దీనివల్ల. అందువల్లనే దీన్ని ఒక సామాజిక పరిస్థితులు సోషల్ కండిషన్స్ కూడా మారిపోతాయి. ఇది కేవలం ఒక 100,000 రూపాయలు పడేయటమో 10 లక్షలు పడేయటమో, దీని వెనక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి దీనివల్ల. అందుకని ప్రత్యేకించి మానవతా దృక్పథంతో పబ్లిక్ పాలసీ ఉండాలని మేము కోరుకుంటాం. ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, మేము దాని కాదంట్లా. కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే రాజకీయ నాయకులు మీ పొలాలు తీసేసుకొని వాళ్ళు లంచాలు తినేసి మిమ్మల్ని రోడ్ల మీద పడేసి మీకు పరిహారం ఇవ్వకుండా అలాగే పరిశ్రమలకు కూర్చోబెట్టి వాళ్ళకి గుంతలున్న పొలాలు ఇచ్చేసి మీరు ఇక్కడ వేసుకొని పరిశ్రమలు చేసుకునని వాళ్ళకి న్యాయం చేయకుండా ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించే అంశాలు.
అందుకని నేను ప్రత్యేకించి నేను మీకు కొత్తవేడు దూరంలో ఉన్నాను, మంగళగిరిలోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళలేను. హైదరాబాద్ నుంచి మంగళగిరి నా నివాసం. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. నాయకులు కూడా చెప్తాను, శ్రీరామకృష్ణ గారు, మీరందరూ పెద్దలు, మీరందరూ కూడా, మీరందరూ పేరు పేరున మీరందరూ ఉండండి. ముఖ్యంగా ఈ మీరు మీలో 20 మందికి 8 మంది కేసులు పడ్డాయి, 8 మంది కేసులు పడ్డాయి చెప్తా ఉన్నారు. రవి చిమటా రవివర్మ గారికి, మీ చిమటా రవివర్మ గారికి, బండ్రెడ్డి రవీంద్ర గారికి, అలాగే గంధం గోవర్ధన్ రావు గారికి, పోడేడి దుర్గారావు గారికి, మండల ప్రెసిడెంట్ రాము గారికి, వడ్డి నాగేశ్వరరావు గారికి, రమేష్ అల్మల్శెట్టి గారికి, అలాగే మర్రెడ్డి మన శివరామకృష్ణ గారికి ప్రత్యేకించి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఎందుకంటే 6 మంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రైతాంగం కూడా మీకోసం, మీకు నిలబడటం కోసం 6 మంది మా రైత మా జనసేన నాయకులు జైలుకి వెళ్ళారు మీకోసం. ఇది దయచేసి మీరు మర్చిపోకండి. అంటే మేము నిలబడితే అంత బలంగా నిలబడతాం మా వాళ్ళు. ఎందుకంటే మేము అందుకని మేము మా మనసిప్పి చెప్తున్నాం, మనసులోంచి మాట చెప్తున్నాం, మీకు అండగా ఉంటాం మీకు. కానీ మీరు మేము కోరుకునేదల్లా నేను ఓట్ల కోసం వీటి కోసం అడగట్లా. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు నిలబడే నాయకులు మీరు చూడండి, మీరు నిలబడే నాయకులను చూడండి. మేము నా మాకు స్వార్థాలు లేవు. మాకు నాకు ఒక ఇంచు భూమి మా వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. మేము ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, నేల బాగుండాలి, వీళ్ళు జేజేలు కొట్టే యువతకు ఉద్యోగాలు రావాలి. మీరు ఉత్సాహంగా జేజేలు కొట్టేస్తారు, ఉద్యోగాలు రావాలి కదా మీకు. ఇక్కడ పరిశ్రమలు రావాలంటే రైతాంగానికి నష్టపరిహారం ఉండాలి కదా. మరి మీరేం హుషారుగా జేజేలు కొట్టేసుకుంటే వెళ్ళిపోతారు, సరిపోద్ది అనుకుంటారు మీరు. మీరు కూర్చొని నిలబడిన రైతాంగానికి నిలదీయండి. మన అవసరం ప్రతి ఒక్కరికి, మనం ఎందుకంటే మన హక్కుల్ని మనం ప్రతిష్ఠించకపోతే, మన హక్కుల్ని మనం మాట్లాడకపోతే, మన హక్కుల్ని మనం చెప్పకపోతే ప్రతి ఒక్కడు, బలం ఉన్న ప్రతి ఒక్కడు మనకి న్యాయం అన్యాయమే చేస్తాడు. అందుకని నేను మీకు బలం ఇస్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. జనసేన మీకు నిలబడి ఉంటుంది మీకోసం. దానికి తార్కాణమే 6 మంది జనసేన నాయకులు జైలుకి వెళ్ళి మీకు అండగా నిలబడి ఉంటాం. ఒక్క ఓటు వేయలేదు ఇక్కడ, ఒక్క ఓటు అడగలేదు మేము ఇక్కడ. ఎందుకు నిలబడ్డా ఉంటుంది, మా నేల అనుకున్నాం. ఇది మా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంతా మా వాళ్ళు అనుకున్నాం. మీరు పరాయ తన మన భేదం మేము చూడడం, అంతా మా వాళ్ళు అనుకుంటున్నాం. ఇంకా మీరు మీకు అండగా నిలబడండి జనసేనకి, ప్రతి రైతాంగానికి, ప్రతి రైతుకు కూడా పేరు పేరున నేను మీకు చెప్తా ఉన్నాను. మీకు అండగా ఉంటాం. మీకు ప్రత్యేకించి మీకు ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన జనసేన నాయకులందరికీ, అలాగే రైతాంగం దగ్గరికి తీసుకొచ్చిన మన రాజీవ్ మన జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని, జై జనసేన, జై హింద్. జనసేన చెప్తుంది, శ్రీకాకుళం నాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, ఒక్క గోదావరి జిల్లాలే కాదు, రాయలసీమ నాది, సమస్త ఆంధ్రప్రదేశ్ నాది, తెలంగాణ మాది. జనసేన చెప్తుంది, శ్రీకాకుళం విజయనగరం మాది, విశాఖపట్నం మాది, ఒక్క గోదావరి జిల్లాలే కాదు, ఆంధ్రప్రదేశ్ నాది, తెలంగాణ మాది.